హలో, మిమ్మల్ని నండి. ఈరోజు మంచి హెల్దీగా ఉండే ఒక బొబ్బర్ల దోశ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక కప్పు బొబ్బర్లు, ఒక కప్పు రైస్, త్రీ బై ఫోర్ కప్పు పోహ, మూడింటిని చక్కగా కడగాలి. ఎయిట్ అవర్స్ నానబెట్టాలి. సాల్ట్ వేసి, రెండు గ్రీన్ చిల్లీస్ వేసి, తరువాత నీళ్లు తీసేసి గ్రైండ్ చేయాలి. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేయొచ్చు. బ్యాటర్ బౌల్లోకి తీసుకోవాలి. దీనికి మ్యాచింగ్ ఆనియన్ చట్నీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒక ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేయాలి. మినప్పప్పు 1/2 టేబుల్ స్పూను. ధనియాలు కొంచెం, ఈ 2 పప్పు వేగాక 1 టీ స్పూను. 1/2 స్పూన్ జీరా. ఇవి కొంచెం వేగాక 3 ఎండుమిర్చి అందులో యాడ్ చేసి అన్నీ వేయించి సైడ్ పెట్టుకొని చల్లార్చాలి. 250 గ్రామ్స్ ఆనియన్ కట్ చేసుకుని అందులో వేసి అది కూడా వేయించాలి. సాల్ట్ వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆనియన్స్ వేగాక తీసి అవి కూడా చల్లార పెట్టుకోవాలి. మనం మొదట వేయించిన పప్పులు అవన్నీ ఉన్నాయి కదా, వాటిలన్నింటినీ సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. వేయించిన ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో యాడ్ చేసి గ్రైండ్ చేయాలి. తాలింపుల గరిటెలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి, 1/2 టీ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అవి కొంచెం దోరగా వేగాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిరపకాయ 2 ముక్కలు చేసి అది కూడా యాడ్ చేయాలి. కొంచెం కరేపాకు కూడా వేయాలి. ఈ తాలింపు చట్నీలో వేసుకోవాలి. ఇప్పుడు పెనం వేడి చేసి దోశ వేయండి. బొబ్బర్ల దోశ ఆనియన్ చట్నీ రెడీ. ఇలా తింటే హెల్త్కి చాలా మంచిది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.